థ్యాంక్స్. నేను ఈ అవాసా టాప్ని రిటర్న్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. నేను రేయాన్ మెటీరియల్ అని బుక్ చేశాను, కానీ ఇది రేయాన్ మెటీరియల్ కాదు. సో రిటర్న్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ ఇది నాకు 250 రూపీస్ పడింది, 499 ఎంఆర్పీ. ఇది రేయన్ మెటీరియల్. నేను సైజ్ కూడా ఎక్సెల్ బుక్ చేశాను, కానీ నాకు ఎల్ వచ్చింది. సో ఇది నేను రిటర్న్ చేసేద్దాం అనుకుంటున్నాను. చాలామంది రిటర్న్ చేస్తే రిఫండ్ అమౌంట్ వస్తుందా రాదా అనుకుంటున్నారు. చాలా మందికి చెప్పాలి ఏమనుకుంటే, మనం ఎప్పుడైనా మనకి సూట్ కాలేదు అంటే మనం రిటర్న్ చేసేటప్పుడు మనకి అమౌంట్ అనేది మన ఎజియో వాలెట్లో అనేది కలుస్తుంది, అమౌంట్ అనేది యాడ్ అవుద్ది. మనం నెక్స్ట్ ఐటెం ఏదైనా బుక్ చేసుకున్నట్టయితే మనకి ఆ బుక్ చేసుకున్న ఐటెంలో ఈ రిఫండ్ అమౌంట్ అనేది కట్ అయ్యి రిమైనింగ్ బ్యాలెన్స్ మనం పే చేయాల్సి వస్తుంది. సో భయపడాల్సిన పని ఏం లేదు. మనకి రిఫండ్ అమౌంట్ అనేది అజియో వ్యాలెట్లో ఉంటుంది. మనం ఎప్పుడైనా ఈ వచ్చిన రిఫండ్ అమౌంట్ నెక్స్ట్ ఆర్డర్ ఏదైనా చేసుకున్నట్లయితే ఆ ఆర్డర్లోనేమో అమౌంట్ అనేది కట్ అయ్యి రిపీట్ అమౌంట్ మనం పే చేయాల్సి వస్తుంది. ఇది నేను రేయన్ మెటీరియల్ అని బుక్ చేశాను. చూడడానికైతే బాగానే ఉంది, కానీ కాటన్ అనేసరికి చాలా పల్చిగా ఉంటుంది. సో ఒక వాష్ రెండు వాషుల్లోనే మొత్తం అంతా పోతుంది. అవసా బ్రాండే ఇది కూడా. నేను రేయన్ మెటీరియల్ అని బుక్ చేశాను, కానీ ఇది రేయన్ మెటీరియల్ కాదు, కాటన్ బ్లెండ్. కొన్ని అయితే మాత్రం మనం బుక్ చేస్తే మాత్రం అవి రిటర్న్ పెట్టాల్సి వస్తుంది. రేయన్ మెటీరియల్ అని ఉంటుంది అందులో, కానీ కాటన్ బ్లెండ్ పంపిస్తున్నారు. సో నేనైతే చాలా అప్సెట్ అయ్యాను. నాకు ఈ టాప్ చాలా డెలికేట్గా ఉంది. ఒక 2-3 టైమ్స్కే ఇంక ఇది ఇంకా డెలికేట్ అయిపోతుంది. సో అందుకని ఇది నేను రిటర్న్ ఇస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి.